తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. తెలంగాణలో హరిహర వీరమల్లు అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదో తన సత్తా చూపించాలనుకున్నాడు, లేదా తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు, లేకపోతే ఇతరత్ర ఏదో మొత్తం మీద అయితే ఒక ప్రయోగం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు మనకు. తీరా చూస్తే ఆయన పార్టీ జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్గానే పోటీ చేసే పరిస్థితి ఒకటి ఎదురైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు గ్లాస్ సింబల్ని ఫ్రీ సింబల్గా అనౌన్స్ చేసింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఒక సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ 10 క్రితమే జనసేన పార్టీ పెట్టారు, కానీ ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో, అంటే అవి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా మధ్యలో ఎక్కడైనా వచ్చిన ఉప ఎన్నికల్లో కావచ్చు, ఎక్కడ పోటీ చేయకపోవడం ఒక ఇష్యూ, అట్లాగే తెలంగాణలో ఆయన ఇదివరకు ఎక్కడ పోటీ చేసిన దాఖలాలు లేకపోవడం ఇంకొకటి. సో వేరియస్ రీజన్స్, ఎన్నికల కమిషన్ కున్న నిబంధనల ప్రకారం ఏంటంటే గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి తెలంగాణలో కేటాయించడం లేదంటూ వార్తలు మన స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పటిక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో, అంటే గ్లాస్ గుర్తు అనేది పెద్ద పాపులర్ గుర్తు, ఏది హస్తం గుర్తులాగా, లేకపోతే సైకిల్ గుర్తులాగా, లేదంటే కారు గుర్తులాగా పెద్ద పాపులర్ గుర్తే కాదు. బట్ జనసేన పార్టీకి సహజంగానే ఆ పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళు అనుకునేది ఏముంటుందంటే, పవన్ కళ్యాణ్కున్న హీరో ఇమేజ్ ఫ్యాక్టర్ ప్లస్ పార్టీ సింబల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా, అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిస్తే తమకేమైనా మేలు జరుగుతుందని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మొదటికే మోసం వచ్చినట్టుగా కనిపిస్తుంది. పైగా బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి ఉటాహుటిన ప్రత్యేక విమానంలో పిలిపించి మాట్లాడి చర్చించి మీరు మాతో రావాలి, మేము మీతో వస్తామని చెప్పి తెలంగాణ వరకే, మళ్ళీ ఏపీ సంబంధించి కాదు. ఇదంతా జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి సభలో ఆయన కూడా పాల్గొన్నాడు, అదంతా మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, శుక్రవారం నాటికి అందుకున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్, అంటే ఎవరికైనా అనౌన్స్ చేయొచ్చు, ఎవరికైనా ప్రకటించవచ్చు, ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఈ సమాచారంతో బాగా నిరసించిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది సహజమైన పరిణామమే, ఎందుకంటే ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పుడు ఆ పార్టీ తరఫున పాపులర్ అయినా కాకపోయినా ఒక గుర్తంటూ ఉంటే, అది ఎన్నికల చిహ్నం ఉంటే, సింబల్ ఉంటే, అది దట్ విల్ మేక్స్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలనుకున్నారో మనకు తెలియదు. ఆయనకున్న బలం బలగం గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. మొత్తం 0 నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో మరి ఆయన తరఫున పోటీ చేసే 8 అభ్యర్థులు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, అసలు ఎన్ని గెలుస్తారు, ఎన్ని ఓడిపోతారు, అంతా పెద్ద చర్చ. సో బీజేపీ జనసేన 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇంకా నెక్స్ట్ ప్రచారానికి వెళ్ళాలి. ప్రచారంలో 2 పార్టీలు కలిసి వెళ్తాయా, అంటే బీజేపీ జనసేన 2 పార్టీలు కలిసి వెళ్ళాలి, 2 పార్టీలకు సంబంధించిన నాయకులు వెళ్ళాలి. 2 పార్టీల నాయకులు కలిసి వెళ్ళేటట్లయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే ఒక్కరూ కనిపించట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నయం, అది మనోహరో లేకపోతే ఇంకొక ఎక్స్వైజ్, అంటే కొంతమంది మనకు స్టాండర్డ్గా కనిపిస్తుంటారు టీవీలో, ఛానల్స్లో, లేదా ఇతరత్ర డిబేట్లలో జనసేన పార్టీ తరఫున మాట్లాడేవాళ్ళు, జనసేన పార్టీ అంటే బట్టలు చించుకునే వాళ్ళు ఉన్నారు. బట్ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు. ఇందులో ఇప్పుడు ఈ గుర్తు కూడా లేకపోవడం అన్నది ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బగానే మనం భావించాలి. సో దీనిపైన జనసేన పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లేకపోతే లీగల్గా వాళ్ళు ఏమైనా ప్రెసిడ్ అవుతారా, అది ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాలి. యాజ్ ఈజ్గా ఈసీ నుంచి అందుకున్న సమాచారం అయితే ఖచ్చితంగా క్లాస్ కూర్చు తెలంగాణ ఎన్నికల వరకు ఫ్రీ సింబల్గానే ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.